हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल आरएस व्लॉग्स। ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా అరిసెలు ఏ విధంగా చేయాలో నేను ఈరోజు చూపించబోతున్నాను। సో దాని కోసం ఫస్ట్ నేను 1 కేజీ బెల్లం తీసుకున్నాను। ఇది బెల్లం దీనంతా కూడా ఫస్ట్ ఈ విధంగా తురుముకోవాలి। చక్కగా ఇలా తరిగిన తర్వాత మనం అరిసెల్ని ఏ విధంగా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను। తర్వాత ఒక గిన్నె అనేది పెట్టుకొని ఇలాంటి పెద్ద గిన్నె నువ్వులు అరిసెల్లో నువ్వులు వేస్తాం కదా చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు వేస్తే। సో దాని కోసం ఒక గుప్పెడు తెల్ల నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి। ఎటువంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు। ఆ తర్వాత పాకం కోసం అదే గిన్నెలో చూడండి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను। ఆ తర్వాత ఈ బెల్లం ఏదైతే 1 కేజీ బెల్లం మనం 1 కేజీ అరిసెలకి నేను చెప్తున్నాను కొలతలు। సో 1 కేజీ మనము బెల్లం తీసుకుంటున్నాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఎందుకంటే బెల్లం కరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే మళ్ళీ పిండి ఎక్కువ అవుతుంది కాబట్టి 1 కేజీ బెల్లానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది మనం వేసుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి। అరిసెలు అంటే చాలా కష్టమైన పని అనుకుంటారు అందరూ కానీ చాలా చాలా ఈజీ। చక్కగా మెజర్మెంట్స్ తో చేసుకున్నాము అంటే చాలా ఈజీగా ఎవరైనా కూడా చేసుకోవచ్చు। సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది అరిసెలే కదా। అరిసెలు లేకుండా సంక్రాంతి పండుగ పిండి వంటలు అనేది కంప్లీట్ కాదు। చూడండి బెల్లం బాగా కరుగుతుంది కదా, మీరు కరెక్ట్ గా అరిసెలకి తగ్గట్టుగా బెల్లం అనేది మంచి బెల్లం తీసుకున్నారు అంటే మీకు ఈజీగా ఉంటుంది। అరిసెల టేస్ట్ అనేది చాలా బాగొస్తాయి। నార్మల్గా బయట దొరికే బెల్లంలో కొంచెం షుగర్ కూడా మిక్స్ చేసి ఉంటారు, అవి వైట్ కలర్లో ఉంటాయి। అలాంటి బెల్లం కాకుండా ప్యూర్గా ఉండే బెల్లం తీసుకున్నారంటే అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి। చూసారా బెల్లం మొత్తం బాగా కరిగి ఇలా నురగ వస్తుంది కదా, సో ఈ విధంగా బాగా కరగపెట్టుకోవాలి బెల్లాన్ని। ఆ తర్వాత పాకం మనం కరెక్ట్గా పట్టుకున్నామంటే అరిసెలు చేయడం చాలా ఈజీ అవుతుంది। లేత పాకం ముదురు పాకం అలా పడుతూ ఉంటారు, సో అవేవి మీరు మర్చిపోండి। మీకు ఎలా ఈజీగా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను। ఈ వీడియో చూసి యాజ్ ఇట్ ఈస్ మీరు ఫాలో అయ్యారంటే అరిసెలు ఇంత సింపుల్గా చేయొచ్చా అని తప్పకుండా అనుకుంటారు। సో చూడండి ఇలా కరిగిన తర్వాత ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని ఆ కరిగినది ఏదైతే ఉందో ఒక 2-3 డ్రాప్స్ మనం వేసుకుంటూ దాన్ని గట్టిగా చేసాము అంటే అది ఒక బాల్ లాగా రావాలన్నమాట। అలా రాలేదు అంటే పాకం మనకి ఇంకా రాలేదు అని। సో ఆ తర్వాత 2-3 ఇలాచి వేసుకున్నాను యాలకులు, టేస్ట్ చాలా బాగుంటుంది। నేను చూపించాను కదా పాతకాలంలో లాగా కట్టెల పొయ్య మీద ఏ విధంగా చేస్తారు మా ఇంట్లో అని, సో అమ్మ అదే విధంగా కట్టెల పొయ్య మీద పిండి వంటలు అన్నీ కూడా చేశారు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి। మళ్ళీ కొంచెం వేసుకున్నాను పాకం, సో ఇప్పుడు దీన్ని మనం చేతితో ఇలా రౌండ్గా చేసాము అంటే ఒక రౌండ్ షేప్ బాల్ అనేది రావాలి, అప్పుడే మనకి పాకం వచ్చినట్టు। చూసారా కొంచెం దగ్గర పడింది కానీ అరిసెలకు పర్ఫెక్ట్గా ఉండేటటువంటి పాకం అయితే రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకొంచెం సేపు బెల్లాన్ని మనం కరిగించాలి। ఇదే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట మనం। పాతకాలంలో ఇలాగా ఒక పొయ్యి మీద కట్టెలు పెట్టి స్టవ్ లేకుండా చేసేవాళ్ళు ఇలాంటి తెడ్డుతో తిప్పుతూ పెద్దవాళ్ళందరూ కూడా పిండి వంటలు అనేది, సో ఇప్పుడు ఎవరు అలా చేయడం లేదు। చూసారా కొంచెం ఒక బౌల్ లాగా వచ్చింది కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే పర్ఫెక్ట్ అన్నమాట అరిసెలకి। ఇంకా గట్టిగా వస్తే అరిసెలు చేయడం చాలా కష్టమైపోతుంది। ఇప్పుడు ఇందులో బియ్యం పిండి కలుపుకుందాం। బియ్యం పిండి 1 కేజీ బెల్లంకి 2 కేజెస్ రైస్ పిండి కావాలి। ఈ బియ్యం పిండి అరిసెల కోసం సపరేట్గా బియ్యం ఉంటుంది, లేదా రేషన్ బియ్యం కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏ బియ్యంతో అయినా చేసుకోవాలి కానీ బియ్యం పిండి ఒక ప్రాసెస్లో పట్టించాలి। మనం ముందుగా ఈ బియ్యాన్ని కడిగి ఆరబెట్టాల్సిన పని లేదు, అలానే తడి బియ్యంతోనే మనం పిండి అనేది పట్టించుకోవాలి। ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోలో బియ్యం పిండి ఏ విధంగా పడతారు, ఎలా మనం తీసుకోవాలనేది చూపించాను। అరిసెలు రెడీ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యాన్ని నానబెట్టి అలాగే తడి బియ్యంతోనే వెళ్ళి మనం పిండి అనేది పట్టించుకొని వచ్చిన తర్వాత ఈ విధంగా చేసుకోవాలి। ఎక్కువ పిండి అనేది ఆరితే మాత్రం అరిసెలు బాగుండవు కాబట్టి ఆరనివ్వకండి। సో ఈ 2 కేజీల బియ్యం పిండిని ఈ బెల్లం చేసుకున్నటువంటి పాకంలో మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండం లేకుండా కలుపుకుంటే ఈ విధంగా తయారవుతుంది। తర్వాత మనం ఏదైతే నువ్వులు రెడీ చేసుకున్నామో ఇలా వేసుకోండి, కొంతమంది పాకంలో కూడా
కూడా వేసుకుంటారు అలా అయినా మీరు వేసుకోవచ్చు లేదా ఇలా కలుపుకున్న తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు చూడండి పిండి అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి కొంచెం మనము చపాతీ పిండి చేసుకుంటాం కదా ఆ విధంగా అంత మెత్తగా ఉండేటట్టు కలుపుకుంటే సరిపోతుంది మనము ఉండలు చేసుకొని అరిసెలు ఒత్తుకోవడానికి పిండి అనేది కొంచెం సాఫ్ట్ గా ఉండాలి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు గరిటెలు అలాంటి వాటితో తిప్పలేమండి కాబట్టి ఇలాంటివి యూస్ చేస్తారు పిండి వంటలు చేసేటప్పుడు చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో ఆ తర్వాత పైన ఆయిల్ గాని నెయ్యి గాని బాగా వేసుకోండి మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోండి ఎంత ఫుల్ గా మనం ఆయిల్ నెయ్యి గాని వేస్తామో అంత మెత్తగా అంత టేస్టీగా అరిసెలైతే వస్తాయి చూసారు కదా ఇలా మనం పట్టుకుంటే ఈ విధంగా రావాలన్నమాట సో దీంతో మనం ఉండలు అనేది చేసుకోవాలి తర్వాత ఇలాంటి ఒక పెద్ద బాండిల్ పెట్టుకొని ఆయిల్ అనేది అరిసెలు కాల్చుకోవడానికి ఆయిల్ ఫస్ట్ వేడి చేసుకోండి నేను ఇదంతా కూడా 1 కేజీ అరిసెలకి మెజర్మెంట్స్ చెప్తున్నాను సో 1 కేజీ అరిసెలకి 1 కేజీ బెల్లం అలాగే 2 కేజీస్ బియ్యం పిండి తీసుకోవాలి అలాగే నువ్వులు అనేది మీ ఇష్టం గుప్పెడైతే సరిపోతాయి చూడండి ఈ విధంగా ఒక్కొక్క చిన్న బాల్ గా తీసుకొని మనం ఏ సైజ్ లో అరిసెలు కావాలి అనుకుంటామో ఆ సైజ్ లో ఈ విధంగా చేసుకోవాలి పెద్దవైతే పెద్దవి చిన్నవైతే చిన్న చూసారు కదా ఒక కవర్ గాని ఏదైనా ఒక మంచి పేపర్ గాని తీసుకొని కవర్ సైజ్ లాంటిది ఆయిల్ రాసుకొని దానికి ఈ విధంగా మనం చేసుకుంటూ ఆయిల్ అద్దుకుంటూ చక్కగా రౌండ్ షేప్ లో నీట్ గా చేసుకున్నాము అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అరిసెలు నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి సో తర్వాత చూసారు కదా ఆయిల్ కాగిందా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక కొంచెం వేసారంటే ఆయిల్ వేడైందన్న విషయం మనకు తెలుస్తుంది సో ఈ విధంగా అయిన తర్వాత మనం ఏదైతే అరిసెలు ముందుగా అయితే ప్రిపేర్ చేసుకున్నామో వాటిని చక్కగా వేసుకోవాలి ఈ సంక్రాంతి పిండి వంటలు అందరూ చాలా జాగృతగా చేసుకోండి ఎందుకంటే ఆయిల్ తో చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా చక్కగా బాగా ఆయిల్ లో ఇలా వేసుకోవాలి బాగా కాల్చుకోవాలన్నమాట ఎర్రగా అరిసెల్ని అరిసెలు బాగా పొంగుతాయి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వచ్చినట్లు మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా సో చక్కగా ఈ విధంగా స్లోగా ఒకటి గాని రెండు గాని అలా వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి సో ఆయిల్ తో చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి చూసారు కదా ఈ విధంగా కొంచెం ఎర్రగా కాలిన తర్వాత రెండు వైపులా ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా మనం చక్కగా కాల్చుకొని చేసుకోవాలి బాగా పొంగుతున్నాయి కదా అరిసెలు మీరు ఏ విధంగా ఇలాంటి సంక్రాంతి పిండి వంటలు చేసుకున్నారు ఏమేం చేసుకున్నారు వీటిలో మీకు బాగా ఇష్టమైనది ఏంటి నాకు తప్పకుండా కామెంట్ చేయండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఇలాంటి అరిసెలు ఒత్తేది ఉంటుంది కదా సో ఇలాంటివి బయట చాలా దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఉంటుంది సో ఈ విధంగా మనము ఆయిల్ అంతా కూడా పోయే వరకు బాగా ప్రెస్ చేసుకోవాలి సో ఇలా మనం చేస్తున్నప్పుడు చిన్నప్పుడు అమ్మవాళ్ళు చేస్తుంటే మనము ఆ పిండి వత్తియడము అలాంటి పిండి తింటూ కూర్చోవడం ఇలాంటివి చాలా మందికి జ్ఞాపకం వస్తూ ఉంటాయి సో చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా దిగే వరకు బాగా ప్రెస్ చేసుకోవాలి సో ఇంతేనండి అరిసెలు చేసుకోవడం చాలా చాలా ఈజీ ఫైనల్ గా ఇలాంటి ఒక పేపర్ వేసుకొని అరిసెలను అన్నిటిని కూడా చేసిన తర్వాత ఇలా ఆరబెట్టుకున్నామంటే ఆయిల్ అంతా కూడా చూడండి ఎంత ఆయిల్ ఉందో పేపర్కి వచ్చేస్తుంది సో నీట్ గా స్టోర్ చేసేసుకోవచ్చు సో ఇంతేనండి అరిసెలు చేయడం చాలా ఈజీ చూసారు కదా ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాల్టి వీడియో సంక్రాంతి పిండి వంటల్లో అరిసెలు అనేది ఏ విధంగా చేయాలి అని చూపించాను నచ్చితే లైక్ చేయండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బై బై